हाय फ्रेंड्स, वेलकम टू पुनीता क्रिएटिव्स। కొత్త వాళ్ళు ఏమైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్। ఈరోజు నా వీడియోలో మూడు రకాల ఫ్రూట్స్ మిల్క్ షేక్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను। ఈ సమ్మర్లో మనకి చలచలగా మిల్క్ షేక్స్ తాగాలనిపిస్తుంది కదా, అలాగే మన పిల్లలు ఫ్రూట్స్ తినమంటే తినరు, వాళ్ళకి ఇలా ఫ్రూట్స్ మిల్క్ షేక్స్ చేసిస్తే చాలా ఇష్టంగా తాగేస్తారు। ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మిల్క్ షేక్స్ అనేవి ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం। ముందుగా యాపిల్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తాను। దీని కోసం ఒక యాపిల్ తీసుకుని దీనిపైన ఉన్న పీల్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇలా ఒక బౌల్ యాపిల్ ముక్కలు అనేవి తీసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో ఒక ఆరు బాదం వేసుకోవాలి। వీటిని వేడి నీళ్ళలో ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే ఇలా దీనిపైన ఉన్న పీలంతా వచ్చేస్తుంది। ఇప్పుడు దీంట్లో ఒక 4 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి। ఈ షుగర్ ప్లేస్ లో మీరు తేనైనా వాడుకోవచ్చు। ఇప్పుడు దీంట్లో ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పాలు పోసుకోవాలి। అన్ని ఒకేసారి పోసుకోకుండా హాఫ్ కప్పు పాలు పోసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన హాఫ్ కప్పు కూడా పోసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి। ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుందాం। ఇప్పుడు దీనిని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుందాం। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన యాపిల్ మిల్క్ షేక్ రెడీ। నెక్స్ట్ వాటర్ మిలన్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం। మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక కప్పు వాటర్ మిలన్ ముక్కలు వేసుకోవాలి। దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు తీసుకోవాలి। 4 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి। హాఫ్ కప్పు పాలు పోసుకోవాలి। హాఫ్ కప్పు పాలు సరిపోతాయి, ఎందుకంటే వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి। ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకుని దీంట్లో ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి। ఇప్పుడు ఈ జ్యూస్ని ఆ గ్లాస్లో పోసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన వాటర్ మిలన్ మిల్క్ షేక్ రెడీ। ఇప్పుడు మూడవది డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్, అది ఎలా చేయాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 6 జీడిపప్పులు, 6 బాదం, 6 కిస్మిస్, 6 పిస్తా ఇవన్నీ వేసుకుని వేడి నీళ్ళు పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి। వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల చాలా తొందరగా ఇవన్నీ నానిపోతాయి, మనకి బాదం కూడా పీల్ అనేది వచ్చేస్తుంది, చూసారు కదా, ఇలా మొత్తం నానిపోతాయి, బాదం కూడా ఎంత ఈజీగా పైన పీల్ వచ్చేసిందో చూసారా। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి। దీంట్లో 4 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి। ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకోవాలి। ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో
4 ఐస్ క్యూబ్స్ వేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ దాంట్లో పోసుకోవాలి। ఇక్కడ దీన్ని నేను బాదం తో గార్నిష్ చేసుకుంటున్నాను। अंत फ्रेंड्स एंत टेस्ट ड्राई फ्रूट्स मिल्क शेक रेडी। अंत फ्रेंड्स चूसर कदा मूड रकाल मिल्क शेक्स एप्पल मिल्क शेक वाटर मेलन मिल्क शेक एंड ड्राई फ्रूट्स मिल्क शेक चूसर कदा मन इंट्लोने एंत ईजीगा मिल्क शेक्स अनेवि चेसुकोवच्चु। इवि चाला टेस्टीगा उंटाई फ्रेंड्स। फ्रूट्स अंटे इष्टपड़न वाळ्ळकु इला मीरु चेसि पेडिते चाला इष्टंगा तागेस्तारु। अंत बागुंटायि ई मिल्क शेक्स अनेवि। ई वीडियो मीकु नच्चिंदा फ्रेंड्स? नच्चिते मीरु कूडा इंट्लो ट्रई चेयंडि। ट्रई चेस्ते एला वच्चिंदो नाकु कामेंट चेयंडि अंड लाइक चेयंडि शेर चेयंडि अंड सब्स्क्राइब चेसुकोंडि। मल्ली ओक मंचि वीडियोतो मल्ली कलुद्दां। थैंक यू फ्रेंड्स। थैंक यू फर् वाचिंग।